हेलो व्यूअर्स वेलकम टू मी प्रभु मीडिया सो ई रोजु ఈనాడు సాక్షి వార్త ఆంధ్రజ్యోతి మరియు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్స్ మెయిన్ ఎడిషన్స్ లో ఏమేమి వార్తలు ప్రచురించారో ఒక లుక్ వేసేద్దామా సో ఈనాడు న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే మెయిన్ ఎడిషన్ అయితే ఇట్లా ఉంది ఈనాడులో ఏమేమి న్యూసెస్ అయితే హైలైట్ చేసిందో నేను మీకు ఒకసారి అయితే చదివి వినిపిస్తాను సో ఈనాడు న్యూస్ పేపర్ మెయిన్ ఎడిషన్ అయితే ఇది సో మెయిన్గా వీళ్ళు హైలైట్ చేసింది కొల్లేరులో దర్జాగా కబ్జాలన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి యథేచ్ఛగా విధ్వంసాలు క్రియేట్ చేస్తున్నారు అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు ఆల్మోస్ట్ 18,000 ఎకరాల మేర ఆక్రమణలు అయితే చేశారంట ఆక్రమంగా ఆ చేపల చెరువులు కూడా తవ్వారని అయితే మెన్షన్ చేశాడు వైకాపా ప్రజాప్రతినిధులు సహకారం అధినేత కార్యాలయం పచ్చ జెండా ఎమ్మెల్యేలే కొబ్బరికాయ కొట్టారు అని అయితే మెన్షన్ చేశారు సో ఇది ఒక సీరియస్ ఆర్టికల్ అనే చెప్పాలి మరి ఇది మరి ప్రభుత్వం ఎలా చూస్తుంది దీనిపై ఎట్లా స్పందిస్తుంది అన్నది కూడా మనం చూడాలి అలాగే ఈ 5న ఢిల్లీకి సీఎం జగన్ అన్నదాన్ని కూడా హైలైట్ అయితే చేశారు ఈ రానున్న 5 నెలల్లో కొన్ని 5 రాష్ట్రాలకి మనకి ఎన్నికలు అయితే జరగనున్నాయి కదా సో ఈ ఢిల్లీ పర్యటన అయితే ప్రాధాన్యత కొంతవరకు సంతరించుకుంది అలాగే ఇంకోటి వీళ్ళు హైలైట్ చేసింది ఏంటి అంటే ట్రిపుల్ ఐటీలకు జగన్ తూట్లు 86% అధ్యాపక పోస్టులు ఖాళీ శ్రీకాకుళం వసతి కొరకు ఒంగోలు భవనాలే లేవు అనేది ఒకటి హైలైట్ చేశారు అబ్బో ఇది ఇక్కడైతే మరి దారుణమైన ఇది ఏకంగా ఆల్మోస్ట్ 25 మంది అగ్నికి ఆహుతయ్యారంట ఇది నిన్న నాగ్పూర్లో ఒక బస్ యాక్సిడెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ హైలైట్ అయితే చేశారు ఇక 1డే ప్రపంచ కప్కు విండీస్ దూరం సో మన క్రికెట్లో విండీస్ అయితే 1డే ప్రపంచ కప్కు దూరంగా ఉంది అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు సో తీస్తా సీత్లాండ్ బెయిల్పై హై డ్రామా తక్షణంగా లొంగిపోవాలంటూ గుజరాత్ హైకోర్టు ఆదేశం ఆ తీర్పును నిలుపుదల చేసి సర్వోన్నత న్యాయస్థానం అరెస్టు నుంచి వారం పాటు రక్షణ రాత్రి 9:15 గంటల ప్రాంతంగా సమావేశమైన సుప్రీం ధర్మాసనం అని అయితే చెప్పారు అండ్ ఇంకా వీళ్ళ ఇంకొకటి హైలైట్ చేసింది ఏంటంటే పేదల ఇళ్ల నిర్మాణంలో అట్టడుగున ఏపీ అని అయితే చేశారు 19వ స్థానం సరిపెట్టుకున్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అన్నది కూడా మెన్షన్ చేశారు మొత్తం 7,94,000 గృహాలు కట్టినట్టు కేంద్రానికి సమాచారం ఇచ్చిందంటే ఏపీ ప్రభుత్వము కానీ వాస్తవానికి పూర్తయింది మాత్రం 4,70,000 మాత్రమేనంట మరి ఇది ఎంతవరకు నిజం ఏంటి అన్నది అయితే మనం అప్కమింగ్ డేస్లో చూడాలి మరి దీని మీద కూడా ప్రభుత్వం ఎలా స్పందించింది అన్నది చూడాలి సో మొత్తానికి ఈనాడులో సంబంధించిన న్యూసెస్ అయితే ఇవి సో సాక్షి న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే మెయిన్ ఎడిషన్ అయితే ఇట్లా ఉంది సాక్షిలో ఏమేమి న్యూసెస్ హైలైట్ చేసిందో మీకు ఒకసారి చదివి అయితే వినిపిస్తాను నేను సో సాక్షి మెయిన్ ఎడిషన్ మనం చూసుకున్నట్లయితే అక్కడికక్కడే అప్పటికప్పుడే తొలి రోజే 3,69,000 పైగా వినతులు పరిష్కారం అనేది చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలో సాగుతున్న జగనన్న సురక్ష అన్నదాన్ని అయితే వీళ్ళు హైలైట్ చేశారు సో ఏపీ ప్రభుత్వం చేస్తున్న ఒక ఈవెంట్కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఇచ్చారు అంతేకాదు వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్స్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 51% ఓట్లు 24 నుంచి 25 లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీదే హవా అని టైమ్స్ నౌ నవభారత్ చేసిన సర్వేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ పూర్తిగా హైలైట్ అయితే చేశారు ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే జాతీయ విద్యా విధానంలో ఏపీ టాప్ అని అయితే ఒక న్యూస్ని అయితే హైలైట్ చేశారు సో ఏపీలో అయితే విద్యా విధానం అయితే టాప్లో ఉందని అయితే అందరికీ ఆల్మోస్ట్ తెలుసు కొప్పత్తిలో ఏఐఎల్ డిక్సన్ ఉత్పత్తులు సో రేపు ఈ నెల మొదటి వారంలో సీఎం చేతుల మీదుగా ప్రారంభం అని అయితే కూడా చెప్పారు ఆల్మోస్ట్ 1,800 మందికి ఉపాధిని కూడా దీని ద్వారా కలగజేస్తున్నారు 1 టన్షన్గా ఫింక్షన్ 1వ తేదీన అవ్వాతాతలు వితంతులు దివ్యాంగులు చేతి వృత్తిదారులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పింఛన్ డబ్బులు చేరాయి తొలి రోజు 55,1,743 మందికి వాలంటీర్లు 1,514.67 కోట్లు అందజేశారు అని అయితే మెన్షన్ చేశారు ఇది మనం సాక్షి న్యూస్లో చూసుకున్న మెయిన్ ఎడిషన్లో వార్త సో ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే మెయిన్ ఎడిషన్ అయితే ఇట్లా ఉంది ఆంధ్రజ్యోతిలో ఏమేమి న్యూసెస్ని హైలైట్ చేసిందో మీకు ఒకసారి చదివి అయితే వినిపిస్తాను నేను సో ఇది ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్ సో ఇక్కడ నిన్న జరిగిన నాగపూర్లో జరిగిన బస్సు ప్రమాదం గురించి అయితే హైలైట్ చేశారు. 25 మంది ప్రాణాలు బుగ్గిపాలు అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. డ్రైవర్ కొనికితో ఆడుదాం ఓట్లాట, రాష్ట్రంలో ఓట్ల కోసం క్రీడా రాజకీయం, ఆడుదాం ఆంధ్ర అంటూ సరికొత్త కార్యక్రమం. సో ఓటు హక్కు లేని అండర్-16 విభాగం మాయం, యువతను ఆకర్షించేందుకు IPL టీం ప్రతిపాదన, క్రీడాకారుల ప్రోత్సాహాలకు నిధులివ్వని ప్రభుత్వం, ఆడుదాం ఆంధ్ర మాత్రం 50 కోట్ల నిధులు, ఒలింపిక్స్ కామన్వెల్త్ విజేతలకు ఇప్పటికీ అందని సాయం, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు రాక పక్క రాష్ట్రాల వైపు చూపు, AP నియోజకవర్గాలకు ఒక్కో కోచ్ కూడా లేని దుస్థితి. సో ఇది ఐ మీన్ ఆడుదాం ఆంధ్ర అన్న దాని గురించి అయితే వీళ్ళు చాలా హైలైట్ అయితే చేశారు. ఇది కూడా ఒక సీరియస్ ఆర్టికల్ అయినా చెప్పాలి. అండ్ ఇంకొకటి, ఇదేం సురక్ష, ధ్రువపత్రాల జారీ కోసం అయితే ఇంత ఆర్భాటం ఎందుకు, 5న ఢిల్లీకి జగన్ అన్న విషయాన్ని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సురక్షలో పెద్దగా ఏం జరగట్లేదు అన్నట్టుగానైతే వీళ్ళు మెన్షన్ చేశారు. జరగట్లేదు అని కాదు, కానీ ధ్రువపత్రాల కోసం ఎంత ఆర్భాటం ఎందుకు అన్నదాన్ని అయితే వీళ్ళు ఇంత హైలైట్ చేసి చూపిస్తున్నారు. సో మరి అదైతే ఏ డబ్బు తీసుకోకుండా అన్ని రకాల సర్టిఫికెట్స్ అయితే ఇస్తున్నారు. మరి ఇదైతే మంచిదే, మరి వీళ్ళు ఎందుకు ఇట్లా హైలైట్ చేశారన్నది అయితే నాకైతే తెలియట్లేదు. అండ్ ఎన్నికల తొలకరి, సమరానికి ప్రధాన పార్టీలు సై వేటు వీరిపైనే అన్నదాన్ని అయితే హైలైట్ చేస్తున్నారు. సో ఒక 40 మంది వరకు YSRCPకి సంబంధించిన ఎమ్మెల్యేలపై ఉంటుంది అని అయితే చెప్పారు. సో ఇక్కడ ఎక్కువగా ఏంటి అంటే ఎన్నికల తొలకరికి TDP జనసేన వీళ్ళని అయితే హైలైట్ చేసుకుంటూ వస్తున్నారు. YSRCPతో ప్రాబ్లం ఉంది అని అయితే మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ. అలాగే ఇంకొక న్యూస్, ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఎడాపెడ దొంగ ఓట్లు, ఒకే ఇంట్లో 148, మరో ఇంట్లో 99 మందికి, రేపల్ల 2 వార్డుల్లో 360 దొంగ ఓట్లంట. సో వీళ్ళందరూ కూడా కళాశాల విద్యార్థులే, స్థానికంగా ఎవరు లేరని అయితే మెన్షన్ చేశారు. మరి ఇది ఎన్నికల సంఘం ఎట్లా చూస్తుంది ఏంటి అన్నది కూడా మనం చూడాలి. అలాగే కేంద్రం నుంచి ప్రతి రైతుకు ఏటా 50,000 వరకు లబ్ధి, ఇది హామీ కాదు మోదీ గ్యారంటీ అని అయితే ఇక్కడ మెన్షన్ చేశాడు. అలాగే ఇంకా టమాటా ఛాలెంజ్ అని ఒకటి పెట్టారు, ధర దించేందుకు కేంద్రం వినూత్న ప్రయత్నం అని కూడా చెప్పారు. సో ఈరోజు చూసుకుంటే మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో సంబంధించిన న్యూసెస్ అయితే ఇవి. సో ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే మెయిన్ ఎడిషన్ అయితే ఇట్లా ఉంది. సో ఆంధ్రప్రభ న్యూస్లో ఏమేమి హైలైట్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. మరి సో లోక్సభలో మళ్ళీ ఫ్యాన్ జోర్ అని అయితే మెన్షన్ చేశారు ఇక్కడ. సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 24 MP స్థానాల్లో YSRCP గెలుపు అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ఎన్నికల తహతహా, 5 ఏళ్లు ఆగలేని పరిస్థితి, నేతల తీరుతో ఓటర్లకు అసహనం. సో ఇక్కడ ఎవ్రీ 5 yearsకి ఒకసారి జరిగితే కొంచెం కష్టము, 3-4 సంవత్సరాలకే ఎన్నికలు జరగాలి అని అయితే కొంతమంది నిపుణులు సూచిస్తున్నారంట. సురక్ష సూపర్ హిట్, తొలి రోజు 175 నియోజకవర్గాల్లో 1,305 క్యాంపులు, 3,69,373 సర్టిఫికెట్లు జారీ అంట. మరి ఆంధ్రజ్యోతి మరి ఎందుకు అట్లా రాసిందో తెలియదు, కానీ ఇది మాత్రం ఆంధ్రప్రభ అయితే బాగా హైలైట్ చేసి మంచిగానే రాసింది. DPR రెడీ, గోదావరి కావేరీ అనుసంధానంపై జాతీయ జలవనరుల సంస్థ వేగంగా అడుగులు, ఛత్తీస్గఢ్ వినియోగించుకొని 141 TMCల తరలింపు, నది మార్గంలో 1,211 కిలోమీటర్ పొడుగున పరుగు అని చెప్పేసి అయితే పనులు అనేది చెప్పారు. సో ఇది కూడా చాలా మంచి న్యూస్ అనే చెప్పాలి. పల్లెకు మేలైన వైద్యం, పేదలకు నిరంతరాయంగా నాణ్యమైన సేవలు అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఇది ఏపీకి సంబంధించిన న్యూస్. విద్య వైద్యపరంగా AP టాప్లో ఉందని అయితే అందరికీ తెలిసిందే. ఇక కరకట్ట నివాసం జప్తునకు సన్నద్ధం, నారాయణ ఆస్తులు అటాచ్మెంట్కు CID వేగంగా అడుగులు అన్నతో కూడా మెన్షన్ చేశారు. అలాగే నిన్న మహారాష్ట్రలో జరిగిన బస్సు దహనం 25 నుంచి 26 మంది సజీవ దహనం, దానికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే హైలైట్ చేశారు. ఇంకా కమలనాథుల గెలుపు, మంత్రం జోడు పదవులు, కేంద్ర కేబినెట్ విస్తరణ కసరత్తు ఒక్కోలెక్కి, మంత్రి పదవితో పాటు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కొందరు ప్రభుత్వం నుంచి పార్టీలోకి, మరికొందరు పార్టీ నుంచి ప్రభుత్వంలోకి, సంచలన మార్పులు చేర్పుల దిశగా అగ్రనేతల అడుగులు. ఇది ఆంధ్రప్రభ న్యూస్కి సంబంధించిన ఈరోజుకి సంబంధించిన న్యూస్ అని అయితే చెప్పుకోవాలి. సో మనం వార్త న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే మెయిన్ ఎడిషన్ అయితే ఇట్లా ఉంది. సో వార్తలో ఏమేమి న్యూసెస్ హైలైట్ చేసిందో మీకు ఒకసారి చదివి అయితే వినిపిస్తాను. సో మనం మెయిన్ ఎడిషన్ చూసుకుంటే క్యాంపులకు జనం వెల్లువ, తొలి రోజున 91 నియోజకవర్గాల్లో 1,360 సచివాలయ క్యాంపులు తక్షణమే పలు ధృవీకరణ పత్రాల అందజేత పర్యవేక్షిస్తున్న మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు అన్నదాన్ని అయితే హైలైట్ చేశారు. అలాగే మనకి నిన్న ఇక్కడ పూణేలో జరిగిన చీకటి నిద్రలోనే మంటలు మసి మొత్తం 25 మంది వరకు సజీవ దహనం అన్నదాన్ని అయితే హైలైట్ చేశారు. సో ఇంకొకటి గ్రామీణ అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం. సో రహదారుల నిర్వహణ 2200 కోట్ల పైగా వ్యయం, ప్రతి గ్రామంలో తప్పనిసరిగా విలేజ్ క్లినిక్, సీఎం జగన్ ఆదేశాలకు అనుగుణంగా అధికారులు కార్యాచరణ, అనుమాన స్థితిలో విద్యార్థి మృతి, వైఎస్ఆర్ జిల్లాలో విషాదం, ఒంటికి గాయాలు ఉండటంతో తల్లిదండ్రుల ఆందోళన, స్కూల్ వద్ద ఉద్రిక్తత. అలాగే 33 మంది సాక్షులకు సామాన్లు, ఓబులాపురం మైనింగ్ కేసులో విచారణ బడిబడిగా సాగుతున్న సిబిఐ, 20 నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలను అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఆగస్టు 11 దాకా సమావేశాలు ఉంటాయని చెప్పారు. అలాగే యువగళం మీటింగ్లో వచ్చే ఎన్నికలలో టీడీపీకి అధికారం తథ్యం, ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం, వైఎస్ఆర్సీపీ దుర్మార్గపు పాలనకు చరమగీతం, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. సో ఈ న్యూసెస్ అయితే వార్తలో అయితే హైలైట్ చేసిన న్యూసెస్ ఇవి. సో ఇక మనం మీ ప్రభు కామన్ పాయింట్ చూసుకుందాం. ఆల్మోస్ట్ అన్ని న్యూస్ పేపర్స్లో కూడా వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ టైమ్స్ నౌ సర్వే ద్వారా జరిగింది, అదొక దాని గురించి అయితే హైలైట్ చేశారు. అలాగే 5న ఢిల్లీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కూడా ఒకటి మెన్షన్ చేశారు. ఇక ఆల్మోస్ట్ అందరూ కూడా మహారాష్ట్రలో జరిగిన బస్సు దగ్నం గురించి కూడా ఆ న్యూస్ను కూడా ఆల్మోస్ట్ అందరూ అయితే హైలైట్ అయితే చేశారు. సో ఇక నుంచి మేము మన మీ ప్రభు మీడియా ఛానల్ ద్వారా ఆన్ డైలీ బేసిస్ మార్నింగ్ 6 AM వీడియో అయితే చేస్తూ ఉంటాం ఇట్లాగా అన్ని న్యూస్ పేపర్స్కి సంబంధించింది. సో మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.